సో మరి యాపిల్ జిలేబీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. యాపిల్ జిలేబీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: యాపిల్ ఒకటి, మైదా ఒక కప్పు, కార్న్ ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్లు, తరిగిన పిస్తా కొద్దిగా, పంచదార రెండు కప్పులు, ఉప్పు చిటికెడు, దాల్చిన చెక్క కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. సో రవళి స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఫస్ట్ మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం అక్క. ఓకే. సో జిలేబీ కంటే ఆయిల్ కావాలి కదా. ఆయిల్ పెట్టేసుకుందాం. అండ్ ఇందులో పాకం పట్టుకుందాము. ఓకే. సో మనకి ఒక చెక్క జిలేబీ అంటే ఎలాగో మనకి తీగ పాకమే కదా. ఓకే. ఇప్పుడు నేను మిక్సింగ్ బౌల్ తీసుకొని మైదా ఓకే మొత్తం వేసుకుందాం. ఓకే. కార్న్ ఫ్లోర్ సో మైదా ఎక్కువ తీసుకొని దానికి హాఫ్ కార్న్ ఫ్లోర్ అండ్ కొద్దిగా ఉప్పు. ఓకే. సో జస్ట్ చిటికెడు టేస్ట్ కోసం. వాటర్ కావాలి? వాటర్ కూడా వేసి. సో కొంచెం లూజ్ బ్యాటర్ చేసుకోలేము. లూజ్ బ్యాటర్ చేసుకోవాలి. సో అది ఉండలు లేకుండా కలిపేసుకోవాలా రావాలి? అంతే. ఓకే. సో నువ్వు మిక్స్ చేసేస్తుండు, మేము ఒక చిట్కా చూసేస్తాం. ఓకే. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. పుట్టగొడుగులు పాలిథిన్ కవర్లలో కాకుండా పేపర్ బ్యాగ్లో కనుక సీల్ చేసుకుని దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే 2-3 రోజుల పాటు పుట్టగొడుగులు తాజాగా ఉంటాయి. చిట్కా చూసేసారు కదా. సో పాకం కూడా అయిపోయింది రవళి. ఓకే, ఇది కూడా అయిపోయింది అక్క, రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం అండ్ రోహిత్ నీకు ఈటీవీతో కూడా మంచి అసోసియేషన్ కదా. ఆఫ్ కోర్స్ అవును. ఎందుకంటే స్వరాభిషేకం పాడుతా తీగ అప్పటి నుంచి. నిజం, అది అన్మ్యాచబుల్ ఎక్స్పీరియన్స్ అక్క. అంటే లైక్ అంటే ఇండియాలో ఎన్నో రియాలిటీ షోస్ ఉంటాయి, ఉన్నాయి, వస్తూ ఉన్నాయి, కానీ లైక్ పాడుతా తీయగా ఈజ్ అన్మ్యాచబుల్ అన్నమాట కదా. ఓకే, ఇవన్నీ ఇప్పుడు పాకంలో వేసేద్దాం. ఓకే. సో రోహిత్ రాఖీ కదా, తన కోరిక మీద ఏమన్నా ఒక పాట పాడతావా? తనకి ఇష్టమైన పాట తప్పకుండా. సో రవళి నీ చాయిస్ అడుగు. రీసెంట్ గా మహానటికి మనకి మోస్ట్ ప్రెస్టీజియస్ నేషనల్ అవార్డ్ వచ్చింది, మొత్తం అందరం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. సో ఆ సినిమా నుంచి ఏదన్నా ఒకటి. ఎగ్జాక్ట్లీ. ఓ కూల్, తప్పకుండా. ఓకే. అభినేత్రి ఓ అభినేత్రి, అభినయ నేత్రి, నట గాయత్రి, మనసారా నిను కీర్తించి పులకించింది ఈ జనధాత్రి. నిండుగా ఉందిలే దుర్గదీవెనం, ఉందిలే జన్మకో దైవ కారణం, నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం, ఆ నటరాజుకు స్త్రీ రూపం. మహానటి 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 మహానటి. వావ్, సూపర్. ఓకే, యాపిల్ జిలేబీ రెడీ. సో మరి వేడివేడికి యాపిల్ జిలేబీ రెడీ అయిపోయిందండి. మరి లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దామా? యాపిల్ జిలేబీ తయారు చేసే విధానం: ముందుగా యాపిల్లో గింజలు తీసేసి చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. దీనిలో యాపిల్ ముక్కలని ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార కొద్దిగా నీళ్లు పోసి దాల్చిన చెక్క వేసి పాకం రానివ్వాలి. ఈ పాకంలో డీప్ ఫ్రై చేసుకున్న జిలేబీలను వేసి నాననివ్వాలి. అంతే, యాపిల్ జిలేబీ రెడీ.